అన్నా, నాలుగు బాటిల్ పార్సల్. పార్సలా? ఏ బాటిల్ ఎందుకన్నా, బోండం బోండం తాగుతానే మజా. ఓకే ఓకే, కట్టించేమంటావా? కట్టించేసేయండి. ఓకే కదా? ఓకేనే, పర్లేదు, మేనేజర్ జాగ్రత్త మరి. ఓకే అన్న, వస్తా మరి. అన్నా నమస్తే అన్న. నాలుగు బాండల్ పార్సల్ కట్టిస్తారా? హే, చేతికేమైంది? ఇదా, మీరు లాస్ట్ టైం బాండాలు తీసుకెళ్ళి. అవునా? మరి ఈసారి ఎలా పట్టుకెళ్తావు? మెల్ల వేసుకుంటావా? ఈ ఐడియా నాకు తప్పే లేదే. అబ్బో, ఇయ్యండి అన్న. లాస్ట్ టైం కూడా ఈ ఐడియా వచ్చిండి, ఎంత బాగుండేదో. ఓకేనా? ఓకే, ఆ ఎల్లు జాగ్రత్త. హే, ఏమైంది? నాలుగు బోండాలు. ఇదా, లాస్ట్ టైం మీరు ప్రెసిడెంట్ మెడల్ వేసినట్టు మెడల్ వేశారు కదా, మరి ఈసారి ఎక్కడ తగిలించుకుంటావు? ఈసారి బాడీలో తగిలించుకునే సాహసం నేనేం చేయలేను. బాటిల్లో అది మంచిది. అబ్బా, పర్లేదు కదా. ఓకే, మహాన్ బావుడు రా నాయన. మామ్, ఓ మంచినీళ్ళకాయ కొట్టవా? ఇక్కడ మంచినీళ్ళకాయ దొరకదు, కొబ్బరి నీళ్ళకాయ దొరుకుతుంది. నేను అన్నది మంచినీళ్ళు, మజ్జిగ నీళ్ళు కాదు. బాగా నీళ్ళు ఎక్కువ కాయ కొట్టు. ఓ సరే. ఏ, ఇప్పుడేగా చెప్పాను నీళ్ళు బాగున్న కాయ కొట్టమని. మంచిన కాయ కొడతావేంటి? అది కాదండి, అవేవి కాదు, మంచి పెద్ద ఉన్న కాయ కొట్టు. పెద్ద కాయ ఈ సైజ్ ఓకేనా? కొట్టండి. ఇదిగో అన్నా, మంచి నీళ్ళున్న కాయ కొట్టన్నా. నీలకాయ. అబ్బో, చూసావా ఎంత ఉందో? ఇంకెంత ఉందండి బాబు, కడుపు నిండిపోతుంది కానీ కాయ అవ్వట్లా. మరి మీరు నీలకాయ అడిగారు కదా, అలానే ఉంటది. ఇటీ చూసి జాలే. ఇంకెన్నున్నాయిరా బాబు. అబ్బా, నేను ఇచ్చే 50 రూపాయలకి పూర్తి న్యాయం చేసినండి కాయ. పేమెంట్ అండి. ఉంటా భయ్యా. సరే సరే. ఏరా, ఇప్పటికైనా అర్థమైందా? సైజ్ ఎంత ఉన్నదన్నది మ్యాటర్ కాదు, లోపల మ్యాటర్ ఎంత ఉన్నదన్నదే మ్యాటర్. వెళ్ళు. సరే అన్నా, ఒక కొబ్బరి బొండం కొట్టన్నా. భయ్యా, స్ట్రా వద్దు. ఆ చిన్న స్ట్రాతో తాగితే అసలు తాగినట్టే ఉండదు. ఇచ్చేయన్నా, డైరెక్ట్ ఎత్తేయడమే. అప్పా, ఏ ఉంది భయ్యా, ఇంకోటి కొట్టండి. అయ్యో తప్పకుండా అన్నా, మంచి నీళ్ళున్నది కొట్టండి.
అన్న స్ట్రా అండి అన్న. అదేంటి లాస్ట్ టైం స్ట్రా వద్దన్నావు? అప్పుడు నా దగ్గర డబ్బులున్నాయి, ఒక బాండంతో నిండకపోయినా ఇంకో బాండం తీసుకునేవాడిని. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, మామూలు స్ట్రాస్ అయినా మందంగా ఉంటాయి. కొబ్బరి బాండాల దగ్గర ఉన్న స్ట్రా మాత్రం చేయ తలకూడా దూరనంత సన్నగా ఉంటాయి. దాంతో కొబ్బరి బాండం తాగామనుకో ఆటోమేటిక్ గా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. అట్లానా? సరే ఇదిగో. అలానే ఒక రెండు మూడు స్ట్రాస్ ఇవ్వండి అన్న. ఇంట్లో ఉన్న ఫ్రూట్ జ్యూస్లు సాఫ్ట్ డ్రింక్లు త్వరగా అయిపోతున్నాయి, కొంచెం ఎక్కువ కాలం వచ్చేలా చేస్తా. సరే అండి ఇస్తా. అన్న ఎప్పటి నుంచి కూడా అడగాలనుకుంటున్నా, ఈ కొబ్బరి బొండాలండి ఆరెంజ్ కలర్లో ఉంటాయి. అదే, అది ఇంపోర్టెడ్ కాయలే. ఇంపోర్టెడా? ఏ కంట్రీ నుంచి? గాడ్స్ ఓన్ కంట్రీ, కేరళ నుంచి. ఓ, కేరళ నుంచేనా? తేడా ఏంటి? మీరే తెలుసుకోండి. నువ్వు చెప్తే 50 మిగులుతాయి కదా. చెప్పకపోతే 50 లాభం కదా. ఓహో, సరే ఒకటి కొట్టేయండి. మామూలుగానే ఉంది. మనం కూడా ఈ బోండం లాంటి వాళ్ళని, ఎక్కడి నుంచి వచ్చినా బయట ఏ రంగులో ఉన్నా లోపల నుంచి మాత్రం మనం అందరం ఒకటే. ఇదిగో 100. చేంజ్ లేదు. పర్లేదు, ఉంచుకో. ఏంటి 50 రూపాయలు ఉంచుకోమని ఇస్తున్నారా? అవును, కానీ చిన్న రిక్వెస్ట్. ఇంకెప్పుడు మెసేజ్ లేదా చిరాకు ఇవ్వకో ప్లీజ్. రవణ నమస్తే. చెప్పరా. నమస్తే. ఓ మంచి, నీళ్ళున్న కాయ కొట్టాలా? నీళ్ళు ఎలాగైనా ఉంటాయన్న, మంచి కొబ్బరి ఉన్న కాయ కొట్టు. కొబ్బరి ఉన్న కాయ అన్న, ఇది కొబ్బరి కొట్టు. నన్ను అడిగితే అన్న, కొబ్బరి బొండలో నీళ్ళు చూసే వాటికి రుచి ఉండదు, కొబ్బరి రుచి కూడా చూడాలి. అదే 50 రూపాయలకి నీళ్ళు ప్లస్ కొబ్బరి ఫుల్ మీల్. తెలివైన వాడే. అవును, వీడు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే కదా. కొబ్బరి ఉన్న కాయలకి నీళ్ళున్న కాయకి తేడా ఉండాలి కదా. ఇప్పటి నుంచి దానికి ఒక ఎక్స్ట్రా 10 ఛార్జ్ చేద్దాం. ఇదిగో అన్న 50. అవును, వీడి నుంచి ఎందుకు స్టార్ట్ చేయకూడదు? తమ్ముడు 10 ఎక్స్ట్రా. ఎందుకు అన్న? కొబ్బరి ఉండడం ఎంత? 50. 50? అన్ని చోట 40కి దొరుకుతుంది. అవునా? అయితే వెళ్ళి తాగండి, అక్కడే తెచ్చుకుంటాంలే. అలాగే వచ్చేటప్పుడు 10 కాయలు నాకు కూడా తీసుకురా. నేను 50 కమ్ముకొని మీకు 5 కమిషన్ ఇస్తా. ఏంటి ఎత్తగారమా? లేకపోతే ఏంటండి, ఈ చుట్టుపక్కల కొబ్బరి బొండాలు అమ్మే అందరికి మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అమ్మం, ఆడితే బేరం ఆడాలి. కానీ ఇట్లాంటి కహానీలు నాకు చెప్పకండి. సారీ అన్న. మరి 40కి ఇస్తారా? ఈను. అదేంటి బేరం ఆడొచ్చున్నావు? ఆడొచ్చు అన్నాను, నేను ఒప్పుకుంటా అనలేదు. సరే ఇవ్వండి. సరే అన్న, ఆగండి. ఆ ఖాళీ బాటిల్స్ ఏంటి? ఖాళీ బాటిల్సా? 100 రూపాయలు ఒకటి. ఖాళీ బాటిల్ 100 రూపాయలు ఏంటన్నా? ఏహే, ఈ లీటర్ బాటిల్లో కొబ్బరి నీళ్ళు నింపిస్తాం, అప్పుడు 100 రూపాయలు. ఓహో, బోండా ఏమో ఒకటి 50, బాటిల్ 100. అంటే ఆ బాటిల్ 2 బోండాలు పట్టాలి. కానీ 2 బోండాల కంటే ఎక్కువ పడితే మనకు బాటిల్ తీసుకోవడమే లాభం, అదే తక్కువ పడితే బోండా తీసుకోవడం లాభం. మరి ఇది ఎలా తెలుస్తుంది? అది తెలియదుగా. అదేంటి నా మైండ్ వాయిస్ మీకెలా వినిపించింది? వినిపించలేదు, అనిపించింది. నేను బాటిల్ ఎంతో చెప్పగానే ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచిస్తారు, అందుకే అలా చెప్పాను. ఓ సరే, ఓ బాటిల్ ఇవ్వండి. ఓకే, ఫిక్స్ కదా, లాక్ కదా. బోండంలో మిగిలితే నాదే. కానీ 2 బోండాల తర్వాత కొంచెం గ్యాప్లో 3 బోండం కొట్టాలి. ఓకే డన్. Do the cheating.
ఒక బోండాకి లీటర్ నిండిపోతుంది, తోచి నేను ఒప్పుకోను. నిజం చెప్పాలంటే ఈ వింతను నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. కనీసం 2 బోండాలైనా పట్టే ఈ బాటిల్లో నీ దరిద్రం ఎక్కువ స్పేస్ తీసుకున్నట్టుంది. ఒక్కటి కూడా పూర్తిగా నిండల. సర్లే ఆ మిగిలిన బోండా. ఏం చెప్పారు? నా కర్మ అన్నా, 1 లీటర్. ఏయ్ ఆగు, లీటర్ ఎంత అన్నా? 100 రూపీస్. 100 రూపీసా? ఏయ్ ఇంకో 50 వేస్తే థిక్ షేకే వస్తుంది. థిక్ షేక్? మీరు వందలు తగలేసి ఎనర్జీ డ్రింక్స్ పేరుతో కెఫైన్ తీసుకుంటున్నారు, మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ పేరుతో షుగర్ తీసుకుంటున్నారు. వీటి వల్ల మీ హెల్త్ పాడవడం తప్ప వేరే లాభమే లేదు. కానీ ఇది నేచురలీ స్వీట్, నేచురల్ ఎనర్జీ డ్రింక్. కానీ చిన్న చూపు, ఎందుకు? ఇది పోషగా ఉండదు కాబట్టి, అంతే కదా? అరే లైట్రా, ఆన్లైన్లో నా దగ్గర కూపన్స్ ఉన్నాయి, ప్యాకేజ్డ్ కోకోనట్ వాటర్ కూడా వస్తుంది. ఇంటికి తెచ్చిస్తాడు, తక్కువ కూడా ఇస్తాడు. అదే కదా ప్యాకేజ్ కోకోనట్ వాటర్ అంటే ఆ టెట్రా ప్యాక్స్ లో ఇస్తారు. అదేనా? ఏ ప్యాక్ అయితే ఏంటి, లోపల ఉన్నది కోకోనట్ వాటర్. మీరు దేవుడికి కొబ్బరికాయ ఎందుకు కొడతారో తెలుసా? ఎందుకంటే మనం ఏ ఫ్రూట్ తిన్నా దాని నుంచి ఉమ్మిన సీడ్ వల్ల ఒక మొక్క రావచ్చు, ఒక చెట్టు రావచ్చు. కానీ ఇది అలా కాదు, అంత ప్యూర్ ఈ కొబ్బరి. చూడండి, బై మదర్ నేచరే ఎంత సెక్యూర్గా ప్యాక్ చేసి పంపిందో. కానీ మనం టెట్రా ప్యాక్లో స్టోర్ చేసి ఎన్నో రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని అమ్మితే కొన్ని తాగుతున్నాం. కానీ ఇది అలా కాదు, కొబ్బరి నీళ్ళు ఇలా తాగితే చలవ, అదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే వేడి. కొబ్బరి నీళ్ళు అనేవి టేస్ట్ కోసమే కాదు, దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్సే మీరు తీసుకోకపోతే ఇంకా ప్రయోజనం ఏముంది చెప్పండి. పాయింటే. ఇయన్న బాటిల్లో పోసిమంటారా? లేదన్నా, కాయలో. Cheers. ఎలా ఉంది? భలే ఉంది కదరా. అది టెంకాయ నీళ్ళలో ఉన్న పవర్. సో చూసారు కదండి, అది ఇవాళ ఎపిసోడ్. మనం అంతకంతకీ పాస్ అవుతున్నాం అన్న ఫీలింగ్లో మదర్ నేచర్కి చాలా దూరం అయిపోతున్నాం. ఫ్యాన్సీ థింగ్స్కి అలవాటు పడిపోయి నేచురల్గా వచ్చే ఎన్నో ఆణిముత్యాలను వదిలేస్తున్నాం. ఈ సమ్మర్లో కోకోనట్ మించిన డ్రింక్ వేరే ఏం దొరకదు. సో స్టే హైడ్రేటెడ్, స్టే సేఫ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. వైరల్లీ ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, మా ఇయర్ రింగ్స్ మేము తీసుకుంటున్నాం. మీ గుర్తుంటే ఓకే అండి, కానీ అందులో మావు కూడా వేస్తున్నారు కదా. అంటే దొంగలే కనిపిస్తున్నామా మీకు మేము? ఒకటి గురించి చెప్పడానికి వాడి ముఖం చూసి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు తీసిన వాటిలో మావు ఉన్నాయని చెప్తున్నా, కావాలంటే చూడకుండా చెప్తాను ఏమేమి ఉన్నాయో. 2 గ్రీన్ స్టోన్ ఇయర్ రింగ్స్, 1 సెట్ పర్ల్ ఇయర్ రింగ్స్, 1 చైన్ లింక్ ఇయర్ రింగ్స్.